సిద్దిపేట పట్టణ కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న జూబ్లీ ప్లాటినం వేడుకలకు పూర్వ విద్యార్థులతో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, జేసీ పద్మాకర్ తో పాటు పలువురు ఎమ్మెల్సీలు, పెద్ద ఎత్తున నాయకులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పాఠశాల ప్లాటినం జూబ్లీ వేళ విచ్చేస్తున్నటువంటి తెలంగాణ ఉంది. ఈ పాఠశాల వారిని గౌరవ గెజెట్ ప్రధాన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాల శ్రీ సంపతి భగవంతయ్య గారు తీసుకుని వేదికకు రావాల్సిందిగా ఆహ్వానాన్ని విద్యార్థి ఎస్ రామచంద్రారెడ్డి మాజీ రాజ్యసభ సభ్యులు వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఎన్సీసీ విద్యార్థులు సార్లు వేదికపై తీసుకురావాలి. ఎన్సీసీ విద్యార్థులు తొమ్మిది మంది సార్ తంపి రాజు విశ్వనాథం గారి వేదికపై రావాల్సిన పాఠశాల పూర్వ విద్యార్థి ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి ఒక గౌరవ అతిథి వర్యులకి ఆకుపచ్చని మొక్కనిచ్చి మరి నమస్సుమాంజనులతో ఆహ్వానని తెలియజేస్తున్నారు. 75 ఏళ్ళ ఈ పాఠశాల ఉత్సవం జరుగుతోంది. స్వాగతమోయి సుందర సుమధుర మధుర మనోహర మంజుల మనోజ్ఞ సమయాన స్వాగతమోయి స్వాగతమోయి. మరి ఇలాంటి స్వాగతాన్ని తెలియజేసి ఈ పాఠశాలలో మనకు వినిపించిన వేమగంటి పద్యాలు, ఈ పాఠశాలలో మనకు వినిపించినటువంటి కాపుర